మన గౌరవ ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు ఈ దినం జనతా కర్ఫ్యూలో భాగంగా మన కడప జిల్లా ఎస్పీ గారు మరి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు ప్రతి వ్యక్తి స్వీయ నిర్బంధంలోకి స్వచ్ఛందంగా వెళ్లిపోయి రోడ్లపై తిరగకుండా ఈ కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకునేందుకు ఇళ్ళలోనే ఉంటూ ఎందుకంటే ఈ వైరస్ 12 అవర్స్ కంటే బయట వాతావరణంలో బతికుండదు కాబట్టి దాని నుంచి మనము మనల్ని మనం రక్షించుకునేందుకు మరియు ఈ కరోనా వ్యాధి ఎక్కడ ప్రబలకుండా చూసేటందుకు ఇది మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దాన్ని మన ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విజయవంతం చేశారు. అదేవిధంగా రాయచోటి పట్టణంలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క స్వీయ నిర్ణయంతో స్వచ్ఛందంగా నిర్బంధంలోకి వెళ్ళిపోయారు. ఎలాంటి ఆటోలు కానీ, టూ వీలర్స్, బస్సెస్ ఏవి తిరగడం లేదు. అదేవిధంగా ప్రజలు కూడా తిరగడం లేదు. ఇదే విధంగా రాత్రి 9 గంటల వరకు నిర్బంధాన్ని పాటించి విజయవంతం చేసి ఈ మహమ్మారిని మన రాయచోటిని తరమి కొట్టాలని నేను కోరుకుంటున్నాను. మార్చి 31 వరకు నిత్యావసర వస్తువులు మరియు నిత్యావసర సేవలు ఇవి మాత్రమే మనకు అందుబాటులో ఉంటాయి. మిగతా థియేటర్స్, షాపింగ్ మాల్స్, ఎగ్జిబిషన్స్ ఏవైతే ఎక్కువ ప్రజలు గుమిగూడే ఛాన్స్ ఉందో అవన్నీ కూడా మూసివేసి ఉంచబడతాయి. ఇదేవిధంగా మనం మార్చి 31 వరకు కనుక ఈ నిబంధనలు పాటిస్తే ఖచ్చితంగా మన రాయచోటిని కరోనా లేని రాయచోటిగా మనం చూడవచ్చని కోరుకుంటున్నాం.